చిలకలూరిపేట పట్టణంలో విఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి విఆర్ ఫౌండేషన్ చైర్మన్ విడదల రజని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజేత స్కూల్ పిల్లలకు జామెట్రీ బాక్సులను పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టణ ప్రజలకు ప్రముఖులకు ఆమె స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. अरे ऊपर दिखाता है, आस पास दिखता है, डाउट करते हैं, झंडा दिखाता है रे. भारत माता की जय. రే బాబు కొంచెం చిన్న కూర్చో డౌన్ అయ్యే కూర్చో ఒక నిమిషం కూర్చో మేడం అవపడతా. ఈరోజు మన చిలకలూరిపేట నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వారందరూ కూడా 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నన్ను ఆంధ్రప్రదేశ్ బీసీ సెక్రటరీ జనరల్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విఆర్ ఫౌండేషన్ తరఫున. ఈరోజు మేమంతా కూడా విఆర్ ఫౌండేషన్లో హాజరై మన నియోజకవర్గ ప్రజలతో మరి వేడుకలు జరుపుకోవడం ఈరోజు జరిగింది. మరి ఆనందమైన విషయం ఏంటంటే మన గాంధీ గారి స్ఫూర్తిని మరి ఎంతోమంది అమరవీరుల నాయకత్వాన్ని మేమంతా కూడా గుర్తు చేసుకొని మరి ఆ రకంగా మనం విధి విధానాన్ని ఎలా ఉండబోతున్నాము, ఎటువంటి విధంగా మనం ఆ బాటలో నడవచ్చు అనే విషయాన్ని అంశాన్ని కూడా మనందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఎంతో ఒక మంచి స్ఫూర్తినిచ్చిన గాంధీ గారు ఆయన అన్నారు, మరి మన బడి అమ్మ గుడి లాంటిది అని చెప్పారు. మరి అటువంటి విధంగా విద్యార్థులందరికీ చిన్నపిల్లలందరికీ కూడా నేను ఒక ఈరోజు ఒక విషయాన్ని చెప్తున్నాను. మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కానీ చదువు విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మన తల్లి ఒడి తర్వాత మన బడే తల్లి ఒడిల మరొక తల్లి ఒడి లాంటిది. ఎందుకంటే చదువు లేకపోతే ఏమీ లేదు. ఎందుకంటే మనమంతా కూడా ఒక చదువుకున్న విధానంలో ఆలోచించాలి, ముందుకెళ్ళాలి. మన దేశ ప్రగతి అభివృద్ధికి తోడ్పడాలంటే మనందరూ కూడా చదువు దోహదం చేస్తుంది. అందుకే చదువుకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాను పిల్లలందరికీ కూడా. ఆ రకంగా మరి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మీ అందరు కూడా తెలియజేసుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మన జెండా ఆవిష్కరించబడింది అనేది. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు విఆర్ ఫౌండేషన్ తరఫున నేను మీ రజని విడుదల తెలియజేస్తున్నాను.